హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు వంటలు అనేవి మీకు చూపిద్దామని చేశాను. సో ఈరోజు మా సిస్టర్కి కొత్తగా పెళ్ళైంది కదా, తనకి అంట ఇడ్లీ దోశ అనేవి ఎలా చేయాలక్క అని నాకు రోజు ఫోన్ చేసి అడుగుతుంది. సో దానికోసం నేను దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా అంటే నాన్ పెట్టాలి అనేది చెప్తాను. ఇప్పుడు ఈ గ్లాస్తో ఉంది కదా, ఇంత ఈ సైజులో, ఏ సైజులో మనం అయితే మినప్పప్పు తీసుకుంటామో, తీసుకుంటున్నాను ఇక్కడ 1 కప్ ఇలా తీసుకున్నా కదా మినప్పప్పు, నేను ఇంట్లో వేసుకుంటున్నాను. సో 1 కప్ మినప్పప్పు ఇక్కడ తీసుకున్నాను. ఇదే గ్లాస్తో 2 కప్స్ రైస్ తీసుకుంటున్నా. ఇలా 2 గ్లాస్ రైస్. వీషా ఇస్తా ఒక నిమిషం, చాక్లెట్ ఇప్పుడే కావాలంట తనకి. ఇలా 2 గ్లాస్ నేను తీసుకున్నాను రైస్ ని. సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు తీసుకుంటున్నాను. శనగపప్పు వచ్చేసి ఈ గ్లాస్ తో తీసుకున్నా కదా మినప్పప్పు, అదే గ్లాస్ తో అంటే 1/2 కప్. హాఫ్ ట్రైన్స్ అన్ని మా పక్కనే ఉంటాయి కదా, సౌండ్స్ అనేవి వస్తుంటాయి. ఇలా చూసారు కదా, దీనికి గ్లాస్ కి 1/2 తీసుకున్నాను నేను ఇక్కడ వరకు. అది ఇందులో వేసేస్తున్నా. ఇచ్చు సౌండ్ చేయకమా, ఇలా వేసాను. సో ఇందులో కొంచెం మెంతులు వేసుకోవాలి. ఇంకోటి మెంతులు తీసుకుంటున్నాను నేను. మెంతులు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంటాయి. ఈ భాగంలో తీసుకున్నాను నేను, కనిపిస్తానే కదా. ఇలా చూసారు కదా, ఇంత అంటే 1 స్పూన్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ మెంతులు ఇందులో. సో ఇవన్నీ నేను ఒక 5 అవర్స్ ఇందులో వాటర్ వేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వేసుకొని 5 అవర్స్ అలా ఉంచేస్తా. ఎంత బాగా నానితే మనకు అంత మంచి దోశలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా వాటర్ నిండుగా మొత్తం వేసుకుంటున్నాను. జస్ట్ మా సిస్టర్ కళ్యాణి కోసం చేస్తున్నాను, ఎందుకంటే తను అడుగుతుంది అక్క దోశ ఎలా చేయాలి, ఇడ్లీ ఎలా చేయాలి అనేది. అందుకోసమే తనకి ఇలా చేశాను కదా. ఒక్కసారి ఇలా వీటిని ఫస్ట్గా మనం కడిగేసుకోవాలి. ఫస్ట్ వాటర్ వేసాం కదా, అది బాగా కడిగేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వాటర్ ఫ్రెష్గా వేసుకోవాలి, 2 టైమ్స్ అలా కడిగేసుకోవాలి ఈ వాటర్ని. సో మళ్ళీ 2 టైమ్స్ అలా కడిగేసుకోవాలి, తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా. ఇంకా 2 టైమ్స్ ఇలా కడిగేసాను, ఇందులో నిండుగా నేను వాటర్ అనేది వేసేస్తాను. చూసారు కదా, ఇలా నేను వేసేసుకున్నాను వాటరు. ఇది నేను ఒక 5 అవర్స్ అలా, నేను ఇప్పుడు అంటే టైం అంటే 1 అయింది కదా, నేను 6 వరకు అలా దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకుంటాను, అంటే మిక్సీ పట్టేసుకుంటాను. సో ఇది దీనికి ఇలా రెస్ట్ ఇచ్చేద్దాం మనం. చూసారా, నేను దోశ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీక్షితా అట్లా చాక్లెట్స్ డబ్బా పడింది కదా బాక్స్, అందులో తీసుకుని వెళ్ళిపోయింది అలా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ మినప్పప్పు అనేది 1 గ్లాస్ తీసుకున్నాను కదా, దానికి 2 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను. కొంతమంది వచ్చేసి చాలా అంటే 4 గ్లాస్ అలా రైస్ తీసుకుంటారు, అలా తీసుకోవడం వల్ల గట్టిగా అనేది వస్తుందని నా ఒపీనియన్. సో నేను 2 కప్స్ అయినా రైస్ తీసుకుంటాను, లేదంటే 2.5 కప్ గ్లాస్తోనైనా తీసుకుంటాను. సో 2 గ్లాస్ కంటే మీరు కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా పర్లేదు రైస్ అనేది. సో ఇక్కడ శనగపప్పు ఎందుకు వేసారక్క, మెంతులు ఎందుకు వేసారక్క అని మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఎందుకంటే శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది, దోశ అనేది బాగా టేస్ట్ వస్తుంది. అండ్ మెంతులు వేయడం వల్ల అదేంటంటే మనకి చాలా రబ్బర్ ఉంటుంది కదా, అట్లా సాగుతుంటాయి దోశ, అందుకే నేను మెంతులు ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మా సిస్టర్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. తను ఎందుకంటే కాల్ చేసి అడుగుతుంది కానీ అర్థం కాదు కదా ఎంతైనా చెప్పినా ఫోన్లో, అందుకోసమే ఈ చిన్న వీడియో తన కోసమే నేను చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, 5 అవర్స్ అలా అయిపోయింది, 5 to 6 అవర్స్ అయిపోయింది, ఇలా నానిపోయింది కదా. దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటాను, ఇలా రావాలండి మొత్తం. చూసారు కదా ఎంత చక్కగా నానింది, ఎంత బాగా నానితే దోశ అనేది మంచిగా మనకు వస్తుంటుంది. సో దీన్ని నేను ఇప్పుడు గ్రైండ్ మిక్సీ కొడతా.
సో ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఆ మిశ్రమాన్ని అదే మినపప్పు అని మొత్తం వేసాను కదా దాన్ని నేను ఇలా మిక్సీ కొట్టుకున్నాను ఇలా చూపిస్తున్న విధానంగా ఇలా పలుసుగా పెట్టుకోండి దీన్ని ఏంటంటే రేపు మార్నింగ్ కోసం నేను ఇప్పుడు ఇది ప్రిపేర్ చేశాను సో ముందు రోజు మనం ఎప్పుడైతే దోశ వేసుకుంటామో అంటే దాన్ని ముందు రోజు మనం ఇలా నానపెట్టుకొని నైట్కి ఇలా పెట్టుకోవాలి వెంట వెంటనే పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేవి రావు సో నేను ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను రేపు మార్నింగ్ కోసము ఇది నేను ఒకటి మిక్సీ పెట్టేసినప్పుడు నేను అటుకులు ఉంటాయి కదా అవి అటుకులు వచ్చేసి నాన పెట్టేసి వీటిలో మిక్సీ కొట్టుకున్నానండి ఎందుకంటే అవి ఇంకా సాఫ్ట్గా ఉంటుంటాయి సో దోశ అనేది మనకి టేస్ట్గా కూడా వస్తుంది అటుకులు వేయడం వల్ల ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ మనం చూసే టైం సరికి ఇక్కడ ఉంది కదా ఇది అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లైన్ అనేది ఇంకా కొంచెం ఉబ్బుతుంది అంటే ఉబ్బుతుంది అంటే కొంచెం పైకి వస్తుంది ఈ సోయ అనేది కొంచెం పైకి వస్తుంది అప్పుడు మనకి దోశ అనేది ఇంకా చాలా టేస్ట్ వస్తుంది సో నేను ఫ్రిడ్జ్లో ఇప్పుడు పెట్టుకేసుకుంటున్నాను దీన్ని సో ఇప్పుడు మార్నింగ్ అయ్యేసరికి నేను తీసి చూశాను ఫ్రిడ్జ్లో నుంచి సో ఇలా వచ్చింది కండి చూసారు కదా ఇలా వస్తుంది కొంచెం చిక్కగా వస్తుంది ఇందులో మనం వాటర్ వేసుకొని ఇప్పుడు దోశ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అంటే నెక్స్ట్ మళ్ళీ ఇక ఉండాలి అనుకుంటే ఇలా పక్కకు తీసుకొని ముంచుకుంటున్నాను ఎందుకంటే సాల్ట్ అనేది వేయడం లేదు ఇక్కడ ముందుగా ఎందుకంటే పుల్లగా వచ్చేస్తాయి కాబట్టి నేను సాల్ట్ అనేది ఎప్పుడైతే నేను దోశ వేస్తానో అప్పుడు మాత్రం వేసుకుంటాను ఇలా ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాను కదా ఇందులో ఇప్పుడు నేను సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసుకుంటాను సో దీంతో నేను దోశ చేసుకుంటాను ఇప్పుడు ఇలా మనం ఆనియన్ ఉంటుంది కదా అది వచ్చేసి మధ్యకి ఇలా కట్ చేసుకొని నేను ఇలా నూడిల్ స్పూన్ ఉంటుంది కదా దాన్ని ఇలా పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం ఆయిల్ ఇలా పెనం మీద ఆయిల్ మొత్తం అప్లై చేయాలి దోశ అనేది బాగా వస్తుంది పైకి సో ఇలా పెట్టేస్తున్నాను చుట్టూ మొత్తము లైట్గా పెట్టండి ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఇది ఉంది కదా ఇంత పలుసగా చేసుకున్నాను వేడి అయ్యాక మాత్రమే పెట్టండి వెయ్యండి సారీ కళ్యాణి చూడమ్మా మంచిగా నీకోసం ఈ దోశ మన పిండి కలుపుకున్నంత ఈజీ కాదు దోశ వేయడం అయితే చుట్టూ ఇలా దోశ వేసుకుని మా సిస్టర్ కదా దోశ వేయడం రాదు కాబట్టి చూపిస్తున్నాను ఫస్ట్ దోశ మా హస్బెండ్కే ఎందుకంటే మార్నింగ్ టైం డ్యూటీకి వెళ్తారు కదా సో దానికి ఇస్తున్నాను సో ఇప్పుడు దోశ అనేది రెడీ అయిపోయింది వన్ సైడ్ మాత్రమే వేసుకోండి టూ సైడ్స్ కాదు దోశ ఇలా వచ్చింది కదా పేపర్ దోశ లాగా వచ్చింది చాలా పల్స్గా సో ఇప్పుడు రెడీ అయిపోయింది కళ్యాణి ఇంక ఇంట్లో నువ్వు ప్రిపేర్ చేసుకోవచ్చు దోశని సో ఇలా ఫోన్ చేసుకోండి సమోసా దోశ అయిపోయింది కదా చూసారా పని చెయ్యి వీడియో తీయడంలో కొంచెం లేట్ అయిపోయింది సో తనకి టైం అయిపోవడం వల్ల త్వర త్వరగా తినేస్తున్నాడు దోశ ఎలా ఉంది సూపర్ ఫీల్ అయితే నేను చెప్తున్నా ఏంటే సూపర్ ఉందండి ఇప్పుడు మాకోసం టిఫిన్ చేసుకుంటున్నాము వీక్షకి నాకు ఇద్దరికి టిఫిన్ చేసుకోవాలి కదా తినాలి సో నేను చేసుకుంటున్నా దోశ మా సిస్టర్కి అంటే తను ఎందుకు రాలేదు అంటే తనకు వచ్చు ప్రతి ఒక్కటి కానీ ఏంటంటే తను ఇంకా స్టడీలో బిజీ అయ్యి అలా అలా ఏదైనా నేర్చుకొని తనకి టైం లేకుండే సో అందువల్లనే తను నేర్చుకోలేదు ఆలూ ఫ్రై అయితే బాగా వస్తుంది బాగా అంటే బాగా వస్తుంది ఆలూ ఫ్రై మాత్రం తనకి వీక్ష దోశ తింటావా వచ్చేసారి దోశ అంటే మా వీక్షకు కూడా చాలా ఇష్టం ఇవ్వండి వచ్చేసింది
తింటమ్మా చెప్పు. తనకి నేను చాలా టైం చెప్పాను ఫోన్లో, ఇలా శివమా ఇలా చేయమా అలా చేయమా అంటే దానికి అర్థం కావట్లేదు అంట. అక్క నాకు ఫోన్లో చెప్తుంటే అర్థం కావట్లేదు అని చెప్పింది. సో అందుకోసం నేను మా సిస్టర్ కోసము ఇలా పేపర్ దోశ తన కోసం చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉండి తను మైసూరు నేర్చుకోవాలి కదా. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉండేసి అమ్మ మనకి పెడుతుంటే తినేవాళ్ళం, బట్ మ్యారేజ్ అయ్యాక మనం మాత్రమే చేయాలి కదా హస్బెండ్కి. సో అందుకోసమే కష్టం అనేది. ఇంకా మ్యారేజ్ అయితే మన ప్రతి ఒక్కటి మనకి తెలిసిపోతుంది, మన పని విధానం అనేది అన్నీ తెలుస్తుంటుంది. ఏంటాడి ఎక్కడ ఇక్కడ కూర్చుంటుంది అంట వంట దగ్గర, అలా కూర్చోవచ్చు అలా కూర్చోబోతుంది. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. నిన్నే చాలా ఇష్టపడతారు వీక్షు. నన్ను హాయ్ చెప్పు తర్వాత ఇక్కడ ఎందుకు కూర్చుంటుంది అంటే, చెప్పాను కదా నిన్న చాక్లెట్స్ తీసుకుంది, ఆ చాక్లెట్స్ కోసమే ఇక్కడ కూర్చుంటుంది తను. చాక్లెట్స్ ఇవి అంటే ఏదంటే అది ఇయ్యాను నేను చాక్లెట్స్. ఇప్పుడు కొంచెం దగ్గుగా ఉంది కదా, ఇద్దరం ఇదే విక్స్ చాక్లెట్స్ ఇట్లా బాక్స్ నిండా తీసుకొని వచ్చేసి తినేసాం మేము ఇద్దరం విక్స్ చాక్లెట్స్. విక్స్ చాక్లెట్స్ తీద్దాం. ఒకసారి హాయ్ చెప్పేసి డాడీ. హాయ్ ఫ్రెండ్స్ అను, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు డాడీ. ఆల్మోస్ట్ అయిపోతుంది దోశ. మా హస్బెండ్ అయితే త్వర త్వరగా, ఇంకా తను టైం అయిపోయింది కదా వెళ్ళిపోయారు, ఇంకా టైం లేకుండా త్వర త్వరగా తినేశారు. సౌండ్స్ అనేవి బాగా వస్తుంటాయండి ఇక్కడ, అందుకే నేను వాయిస్ పవర్ బ్యాక్ ఇస్తుంటాను. ఇయో పట్టండి ఇగో నీ దోశ. దీక్ష కూడా చాలా ఇష్టం దోశ అంటే, పేపర్ దోశ. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. కళ్యాణి బాగా నేర్చుకోమ్మా, ఈ ఓ దోశ చేశాను నేను నీకోసమే చేశాను. సో దోశ అనేది బాగా నేర్చుకొని ఇంట్లో మా మరిది గారికి పెట్టు.